హాయ్ మేడం, మీరు కార్తీక దీపం సీరియల్ ఉంది కదా, అందులో మీకు ఎవరంటే బాగా ఇష్టం? దీప. దీప 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 ఇష్టం కదా, అందులోని దీపకి అపోనెంట్ ఉన్నారు కదా వ్యతిరేకంగా, అంటే మౌనిక. మీకు ఆ అమ్మాయి పేరు మీద ఒపీనియన్ ఏంటి? ఆవిడ క్యారెక్టర్ కొంచెం ఏంటంటే, దీప కార్తీక్ బాబు ఉన్నారు కదా, వాళ్ళ పేరు మీద మీకు ఒపీనియన్ ఏంటి? యువర్ థింకింగ్ రైట్. వాళ్ళిద్దరి మీద మంచి ఒపీనియన్ అంటే మంచి జంటనా లేకపోతే సెట్ అవరానా? అది మంచి పేరే, ఇంకేముంది సెట్ అవ్వకపోవడానికి ఏముందా? మీకు ఓవరాల్ సీరియల్ చూస్తున్నారు కదా, ఈ సీరియల్ చాలా సీరియల్ చూసి ఉంటారు ఓవరాల్గా, అన్ని సీరియల్ కన్నా ఈ సీరియల్ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. దీని మీద మీ కంప్లీట్ ఒపీనియన్ ఏంటి? బాగుంది, రియల్గా జరిగిన స్టోరీలా ఉంటుంది. ఓకే ఓకే, ఇంకా అంతే అంతే. వేసేసాడు, బాగా వేసేసాడు. కార్తీక్ దీపం చూస్తావా, దేనికి వచ్చా అసలు ఇక్కడికి? ఇస్త్రాకి. ఇవ్వట్లేదు కార్తీక దీపం అనగా నీళ్ళు. ఇస్త్రాకి కావాలంటే కార్తీక దీపం గురించి నువ్వు చెప్పలే. కార్తీక దీపం ఎవరంటే ఇష్టం నీకు? దీప కాకుండా కార్తీక్. కార్తీకే డాక్టర్ బాబా, నువ్వు ఎందుకు చూస్తున్నావు అసలు సీరియల్? కార్టూన్స్ కదా చూడాలి, నువ్వు బొమ్మలు కదా చూడాలి రోజు. మా అమ్మలు చూస్తారు, మా అమ్మలు చూస్తారు. టిక్కర్ ఎగిందంటే నా కొడుకు రెండో పెళ్లి చేసేస్తాను. ఎంత టార్చర్ పెడుతుందో అమ్మాయి నాళ్ళ అత్తగారు. నాకు ఈ క్యారెక్టర్ అంటే అస్సలు పడదండి. అమ్మలు చూస్తే నువ్వు కూర్చొనే సీరియల్ చదువుతావు అసలు? చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఒరే తమ్ముడు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా? బ్రో చెప్పట్లే, చేసుకుంటాను.